ఆఫీస్ పని మీద అలా నల్లగొండ వెళ్ళిపోయాను. వెళ్ళిన పని చూసుకుని బయటపడ్డాను. ఆకలి వేస్తుందని శివం రోడ్ లో అటు ఇటు తిరిగాను. అక్కడే గోఫ్రెష్ ద పిజ్జా హౌస్ చూశాను. దీనికోసం ఎక్కడో విన్నాను, వెంటనే అందులో దూరేశాను. భయ్యా వేడి వేడిగా ఏమున్నాయని అడిగాను. ప్రజెంట్ మైక్రోవేవ్ తప్ప ఇంకేమి వేడిగా లేవు సార్. బాబు భద్రం, వేడిగా ఏం సర్వ్ చేస్తావో చెప్పమ్మా. మీరు మెనూలోది ఏది ఆర్డర్ ఇచ్చినా వేడి వేడిగానే సర్వ్ చేస్తా సార్. అవునా, ఈ మెనూలో ఏమున్నాయా బా? ఏంటిది సరే కనిపించట్లేదు. ఏంటి, డాక్టర్ ఎక్స్రే చూసినట్టు తెగ పరిశీలిస్తున్నాడు సార్. అది ఎక్స్రే కాదు సార్, లైటింగ్ లో పెట్టు మరి చూస్తున్నారు. జస్ట్ మెనూ లాగానే చూడండి. ఓ సారీ, ఇదేం అర్థం కావట్లేదు. ఈ మెనూ కాదు కానీ మీ దగ్గర అదిరిపోయటం ఒకటి చెప్పమ్మ. గోఫ్రెష్ స్పెషల్ చికెన్ పిజ్జా సార్, చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి సార్. సరే అటులోనే కానిమ్ము, నేను పిజ్జా తినడమే తప్ప అది ఎలా చేస్తారో ఎప్పుడు చూడలేదు. మన వాళ్ళు మంచిగా లైవ్ లోనే చేస్తున్నారు. ముందుగా ఆ బన్ రొట్టె లాంటి పెద్ద రొట్టెని తీసి రెండు ముక్కలుగా కోసాడు. స్పెషల్ కాబట్టి దాని నిండా మయోనైస్ పూసాడు. తర్వాత కొన్ని ఎండుమిర్చి వేసి మూసాడు. దానిపైనే ఇదేదో రాశాడు, నాకైతే తెలీదు. తర్వాత ఉల్లి, క్యాప్సికము, కాస్త గ్రైండ్ చేసిన చికెన్ పేస్ట్, దానిపైన చికెన్ టిక్కా వేశాడు. వాటిపై శుభ్రంగా చీజ్ తురుమేసి అగో అక్కడ కనిపిస్తున్న పెద్ద మైక్రోవేవ్ లో పెట్టేశాడు. వాళ్ళ లెక్కల ప్రకారం కుక్ అయిపోయాక బయటికి తీసి నాలుగు ముక్కలు కాదండోయ్ 6 ముక్కలు చేసి మన ముందు పడేశాడు. చీజ్తో నిండిపోయిన దీన్ని చూస్తుంటే అమాంతం మింగేలనిపిస్తుంది. కానీ మింగిలేం కాబట్టి ఆ స్లైస్ ని తీసుకుని అలా నోట్లో పెట్టుకోగానే చీజ్ మైనస్ చికెన్ తో నోరు నిండిపోయింది. టేస్ట్ అదిరిపోయింది. నిజంగా చాలా బాగుంది భయ్యా. కాస్ట్ కూడా 270 రూపాయలు, చాలా తక్కువ అనిపించింది నాకైతే. తక్కువ రేటుకే అమోఘమైన రుచితో పిజ్జా ఓయూ క్యాంపస్ కి దగ్గరలో శివం రోడ్ లోనే దొరుకుతుంది. ఇక్కడ ఇంకా మన బడ్జెట్ లో బర్గర్స్ కూడా ఉన్నాయి, 90 రూపాయల నుంచి మొదలు. శాండ్విచ్లు ఉన్నాయి, 50 రూపాయల నుంచి స్టార్ట్. పిజ్జాలు అయితే జస్ట్ 155 నుంచి మొదలవుతున్నాయి. ఇక్కడ హైయెస్ట్ రేటే 270 రూపాయలు అంటే అర్థం చేసుకోండి. ఆ తర్వాత వీళ్ళ మెనూలో చాకోలోవా అని పెద్దగా ముద్రించారు, అది కూడా తీసుకున్నాం 70 రూపాయలు అంట. ఇది కూడా టేస్ట్ సూపర్ ఉంది భయ్యా, నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది. కాబట్టి దరిదాపుల్లోకి మీరు వచ్చినప్పుడు ఆకలి అనిపిస్తే గో ఫ్రెష్ పిజ్జాకి వచ్చేసి మీకు నచ్చింది మేసేయండి. ఇక తెలుసుగా, వీడియో నచ్చితే లైక్లు, నచ్చకపోతే షేర్లు చేసేసుకోండి.